శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులకు నా నమస్కారం. వెబినార్ ద్వారా వీక్షిస్తున్న సభ్యులందరికీ నా నమస్కారం. సప్తమ పీఠాధిపతులు శ్రీ హుసేన్ షా గారిచే రచింపబడిన శాతత్వం నుంచి నేను చెప్పబోయే అంశం పంచభూతములు. నేను పంచభూతములు అని వేటినంటాము? ఆకాశం, నీరు, నిప్పు, గాలి, భూమి. వీటికి వేరు వేరు విధమైన శక్తులున్నాయి. ఆకాశం శబ్దశక్తితోనూ, గాలి స్పర్శశక్తితోనూ, నిప్పు వేడి అంటే రూపశక్తితోనూ, నీరు రసశక్తితోనూ, భూమి గంధము అంటే వాసన శక్తితోనూ ఉన్నాయి. ఈ జగత్తు ఎప్పుడు పుట్టినదో, ఎప్పుడు నశిస్తుందో ఎవరికీ తెలియదు. వేదాలలో 195 కోట్ల సంవత్సరాలకు పూర్వం పుట్టినట్లు, ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు ఇలాగే ఉంటున్నట్లు చెప్పబడింది. సృష్టి ఆరంభానికి ముందు ఈశ్వర తేజస్సుతో నిండిపోయింది అనుకుంటే, అందులో నుంచి ఒక అణువు వేర్పడి పంచభూతములుగా ఏర్పడి ఒకదానికొకటి కలిసి జీవరాశులుగా ఉద్భవించాయి. భూసంచార జీవులని, ఆకాశ సంచార జీవులని, జలసంచార జీవులని, అలా 84 లక్షల జీవరాశులుగా మారి చివరకు మానవ జన్మ ఏర్పడిందని చరిత్రకారులు చెప్తున్నారు. అన్ని జీవరాశులకు ఈ పంచశక్తుల ఆవశ్యకత ఉంది. ఈ పంచభూతములను గ్రహించే తత్వం మానవ దేహ నిర్మాణంలో ఉంది. మనిషి ధ్వనిని తన చెవి ద్వారా గ్రహిస్తాడు, గాలిని చర్మం ద్వారా, నీటిని నోటి ద్వారా, నిప్పుని అంటే వెలుతురిని తన కంటి ద్వారా, వాసనను తన ముక్కు ద్వారా గ్రహిస్తాడు. అలా గ్రహించడం ద్వారా తన మనుగడను కొనసాగించడం జరుగుతుంది. అంటే సృష్టిలో అంత్య పరిణామంగా వచ్చిన మానవుడికి ఈ పంచశక్తులతో సంబంధం ఉంది. సృష్టిలోని పంచశక్తులలో ఎక్కువ తక్కువ అయితే సృష్టికి ప్రమాదం ఏర్పడుతుంది. అది ఎలా అంటే, చెట్లు నరకడం ద్వారా సృష్టిలో గాలిని కోల్పోతున్నాం. నీటి శాతం ఎక్కువైతే జల ప్రవాహాలు ఏర్పడి మానవాళిని ముంచెత్తేస్తున్నాయి. అలాగే మానవ దేహంలో వేడి శాతం ఎక్కువైతే జ్వరం వస్తుంది, నీటి శాతం ఎక్కువైతే జలోదరం అనే వ్యాధి వస్తుంది. అందుకే పంచభూతములను కలుషితం కాకుండా, ఎక్కువ తక్కువ కాకుండా కాపాడుకుంటూ సమతుల్యతను పాటించాలి. ఎప్పుడైతే ఈశ్వర తేజస్సు నుండి పంచభూతాత్మకమైన శక్తి సృష్టిగా ఏర్పడిందో, ఆ ఈశ్వర రసస్వరూపానికి సృష్టికి మధ్య చిన్న శూన్యం ఏర్పడి కాలం అనే మహాశక్తిగా నిరూపణ కాబడింది. ఈ కాలం మనిషిని, సృష్టిని నడిపిస్తుంది. కాలం మనకి మంచి చెడులను, సుఖదుఖాలను కలిగిస్తుంది. సృష్టి ఎప్పుడు అంతమవుతుంది అంటే అదే ప్రళయం. ఈ ప్రళయం ఎప్పుడు వస్తుందో తలపెట్టే హక్కు మనకి లేదు. ఎందుకంటే దాని గురించి ఆలోచించకుండా ఈ కాలం మన దేహాన్ని తనలో లయింపజేసుకుంటుంది. అంటే స్వామి ఇక్కడ మనకేం తెలియచేస్తున్నారు? ప్రళయం గురించి ఆలోచించకుండా కాలాన్ని సద్వినియోగపరచుకోవాలని స్వామి తెలియజేస్తున్నారు. మన గ్రహణేంద్రియాల ద్వారా పంచభూతములను గ్రహిస్తున్నాం. అలా గ్రహిస్తున్నాము అని తెలుసుకునే తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? దాని ప్రాతిపదికం ఏంటి అన్నప్పుడు, జ్ఞాన అజ్ఞానముల మధ్య అహం అంటే నేను అని చెప్పక తప్పడం లేదు. తనువు మీరే, మనము మీరే, కనుల లోపల పాప మీరే, తను నెరింగిన తత్వమందు తనకు తానే తెలియచుండా తనువు మీరే బాయ నేరదు. ఈ శరీరమంతా నేను, ప్రతి పదార్థము నేను, నేననే స్వరూపమే నేను, తేజస్సుగా ఉన్నాను. నేను సృష్టించిన మహాపదార్థములలో నేనుగా ఇమిడి సృష్టి అంతా నిండి ఉన్నాను. అందుచేతన మనము ఏది గ్రహించాలి అంటే, ఈ మానవ జన్మ మళ్ళీ ఆ సృష్టిలో మిళితం చేసే జ్ఞానాన్ని, తత్వాన్ని ప్రసాదించి మన భయాన్ని, భ్రాంతిని తొలగించు స్వామి అని వేడుకోవాలి. నీ గురువు ఈశ్వరుడు అని నీవు నమ్మినప్పుడు స్వామి ఆశీస్సులతో మన ఆత్మ ఈశ్వర తేజస్సులో కలిసిపోతుంది, తిరిగి జనజన్మలకు రాదు. ఈ దేహం పంచభూతాత్మకమైంది కావున తిరిగి పంచభూతములలో కలిసిపోతుంది. ఈ విధంగా పంచభూతములలో ఉన్న శక్తి, నేను అనే ధ్వనిలో ఉన్న శక్తి, రెండు ఆ రసస్వరూపం నుంచి విడిపోయినవే. కాబట్టి ఇది ఏ విధంగా తెలియచేయచ్చు అంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే తిరిగి వెళ్ళిపోవాలని స్వామి మనకి తెలియజేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, టెక్నికల్ టీం సభ్యులందరికీ మా మలేషియా వింగ్ తరపు నుంచి కృతజ్ఞతలు.